రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహం కంటే చంద్రబాబు చేసిన ద్రోహమే ఎక్కువని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో జరిగిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. గ్రామంలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జరిగిన సభలో గండవరం మాజీ సర్పంచ్ మనుబోలు నరసారెడ్డి, కోడూరు వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఎందోటి శ్రీనివాస్, మరో 30 కుటుంబాలు మేకపాటి రాజమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీర చలపతిరావు, గంధం శేషయ్య, రాజేష్, కొండా శ్రీనివాసులరెడ్డి, ఇసనాక సునీల్ రెడ్డి, ఎండీ కరీముల్లా శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించవలసిన సమయం ఇది. లేని పక్షంలో చాలా కష్టాలు వస్తాయి మనకి. ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబు గురించి దీవిస్తూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే తప్పగా ఉంటలేము. ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబు చూస్తే పైకి ఎక్కేస్తాడు. అందువల్ల నేను మాట్లాడితే చాలా తప్పగా ఉంటలేము. సో అందువల్ల ఏదేమైనా సరే చాలా ప్రమాదకరమైన మనిషి చంద్రబాబు. ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నాడు. ఇప్పుడు 19 వచ్చింది కాబట్టి 41 సంవత్సరం అయింది. 41 సంవత్సరంలో ఎక్కువ కాలం మంత్రిగా ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. బహుశా ఇంత దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో విశాలాంధ్రంలో కానీ ఇప్పుడు అరకరా ఉన్న రైతులు ఉన్నారు. అన్ని వర్గాల వారిలో పేదరికం ఉంది. ఎక్కడ చిరునవ్వు ఉండింది 4.5 సంవత్సరాలలో అని నేను అడుగుతా ఉన్నా. నువ్వా పేదల మొహాన చిరునవ్వు చూశాను. చిరునవ్వు అనేది ఉందంటే నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మొఖాన, నీ కొడుకు మొఖాన, నీ ఎమ్మెల్యేల్లో, నీ మంత్రుల్లో ఉంది చంద్రబాబు. పేద ప్రజలు కన్నీటితో ఈ 4.5 సంవత్సరాలు నువ్వు పెట్టిన బాధలకు నీ ప్రభుత్వం వల్ల అలసిపోయి కన్నీళ్లతో కాలం గడిపారు. అదేవిధంగా ఆయన పక్కా గృహాలు ప్రారంభించాడు. నిన్న ఆయన చెప్తాడు, ప్రారంభించిన గృహాలలో ఒకటి తీసుకునే కాపురం ఉండాలని ఉందంట. పెద్ద పెద్ద భవనాలలో ఆయన ఉంటూ జూబ్లీహిల్స్ లో, అమరావతిలో, నారావారిపల్లిలో విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఈ గృహాలలో ఉండాలని కోరిక పుట్టిందంట. ఆ కోరిక రాష్ట్ర ప్రజలు 2 నెలల్లో తీరుస్తారు. నువ్వు మంత్రి నారాయణ, చంద్రమోహన్ రెడ్డికి కలెక్టర్ గారు చెప్పి 3 అలాట్ చేస్తామో ఆ 3 గృహాల్లో మీరు 3 ఉండండి.